వివాదాలు వాయిదాలు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దోబూచులాడుతోంది, నిరుద్యోగులతో ఆటలాడుతోంది, వివాదాలు సృష్టించి పరీక్షలన్నీ వాయిదా వేసి నియామకాలు జరగకుండా నిరుద్యోగుల్ని వేధిస్తోంది అన్నది సాక్షి కథనం సారాంశం. పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కారు గేమ్ ఆటలాడుతోందని 16,347 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా. వాస్తవానికి ఈ డిఎస్సి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పెట్టారు. తొలి సంతకాలు 5 సంతకాలు చేస్తే అందులో ఒకటి డిఎస్సి నియామకాలు. 16,347 పోస్టులు మేము భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. 6 నెలలు గడిచిపోతుంది, డిఎస్సి ఏమవుతుందో ఎవ్వరికీ అతి గతి కనిపించడం లేదు. ఇప్పటికే డిఎస్సి మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టడంతో ఖచ్చితంగా నియామకాలు జరుగుతాయని, ఈసారి డిఎస్సిలో తమకు ఉద్యోగ అవకాశం వస్తుందని చాలా మంది ఆశాభావంతో కోచింగ్ సెంటర్లకి పరుగులు పెట్టారు. కోచింగ్ సెంటర్లో ఎదురు చూపులతో గడుపుతున్నారు. ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు పరీక్ష రాస్తామా, ఎప్పుడు నియామకాలు చేస్తారా అని నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆశాభావంతో కనిపిస్తున్నారు. అలాంటి నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశల మీద నీళ్లు చల్లేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు స్పష్టత లేదు. నిన్న అసెంబ్లీలో ఈ ప్రశ్న వచ్చింది. మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి, ఆయన మాట్లాడుతూ త్వరలోనే డిఎస్సి అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో అంటే ఎప్పుడు? మంత్రి కూడా స్పష్టత ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పెట్టిన సంతకాలకు సంబంధించిన విషయం మీద, మొదటి సంతకాలకు సంబంధించిన ఫైల్ మీద విపక్షంలో ఉండగా చాలా చెప్పారు. మెగా డిఎస్సి అన్నారు, ఎన్నో వేలు పోస్టులు అన్నారు, మొత్తం అన్ని భర్తీ చేస్తా, అవన్నీ పక్కన పెడదాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పెట్టినటువంటి ఫైలు సంబంధించి 6 నెలలు గడిచినా ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతే రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో ఎప్పటికీ ఈ నియామకాలు చేస్తారన్న దాని మీద విషయం చెప్పకపోతే నిరుద్యోగ ఉపాధ్యాయులు ఏం కావాలా? 4-5 లక్షల మంది పోటీ పడేలా కనిపిస్తున్నారు. ఏళ్ల తరబడి డిఎస్సి నియామకాలు లేకపోవడంతో ఎదురు చూపులతో గడుపుతున్నారు. అలాంటి వాళ్ళని వేధించడం, అలాంటి వాళ్ళని ఆశల రేకెత్తించి నిరుత్సాహపరిచేలా వ్యవహరించడం ఏమైనా తగుతుందా ఈ ప్రభుత్వానికి? ఏమైనా తగునా ఈ చంద్రబాబుకి, నారా లోకేష్కి? ఆలోచించాలి కదా. నిరుద్యోగులకు మనందరూ ఉద్యోగ నియామకాలు ఇస్తామని ఆశ పెట్టాము, వాళ్ళందరికీ తగ్గట్టుగా ఒక సంతకం కూడా పెట్టి ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి ఆశలు రేకెత్తించి కోచింగ్ సెంటర్ల వైపు పరిగెత్తించాము. 1,000 రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో గడుపుతున్నారు. వాళ్ళ నియామకాలు చేయాలని ఉండాలి కదా. పోనీ పలానా తేదీ నాటికి జరుపుతాం, పలానప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం అన్ని ఒక స్పష్టత ఇవ్వాలి కదా. అదిగో ఇదిగో అన్నారు, 2 నవంబర్ అన్నారు. మంత్రి అమెరికాలో ఉన్నారు, ఇంకా రాలేదు కాబట్టి 6 తారీఖు వాయిదా వేశారన్నారు. 6 తారీఖు కూడా అయిపోయింది, మళ్ళీ త్వరలోనే అసెంబ్లీలో, మళ్ళీ త్వరలోనే మాటే. ఆ త్వరలో ఎప్పుడు వస్తుంది, ఎప్పటికి భర్తీ చేస్తారు? 6న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేశారు. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఫిబ్రవరి నాటికి వాయిదా వేశారు. గ్రూప్ 2 ఫిబ్రవరిలోనైనా జరుపుతారా? అప్పుడైనా రిక్రూట్మెంట్ ఉంటుందా? అప్పుడైనా చేస్తారా? ఆందోళనలో 1,00,000 మంది ఉపాధ్యాయ గ్రూప్ సభ్యర్థులు దాదాపు 7 ఏళ్ల పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం. ఒక నిరుద్యోగి ఎంత అవస్థలు పడతాడో ఆలోచించాలి. 5 ఏళ్లు పదవి లేకపోతే చంద్రబాబు ఎన్ని రకాలుగా రోధించారు, ఎంత ఆవేదన పడ్డారు. అసెంబ్లీకి కూడా వెళ్లలేనంత స్థితిలో చంద్రబాబు 5 ఏళ్లు పదవి లేనందుకు రోధించారు కదా. నారా లోకేష్ ఎన్ని రకాలుగా అవస్థలు పడ్డారు? మరి మీరే 5 ఏళ్లు పదవి లేకపోతే ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి ఇన్నేళ్లగా పట్టాలు పట్టుకుని కోచింగ్ సెంటర్ల వైపు తిరుగుతూ ఇటు ఖర్చు పెట్టి కోచింగ్ కోసం ఎదురు చూపులతో గడుపుతున్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? ఆలోచించాలి కదా. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య మీద ప్రభుత్వం స్పందించాలి కదా. హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టారు, ఎప్పటికి పలానప్పుడు ఇస్తాం, పలానప్పుడు తీస్తాం. స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏదో ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి కాలయాపం చేసుకుంటూ పోతాం, నియామకాలు జరపకుండా నడిచిపోద్ది. ఏం ప్రభుత్వం ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు?